భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి సూచనలతో జనవరి 22వ తేదీన సోమవారం సాయంత్రం 8 గంటలకు రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోల ఆనందకుమార్ నేతృత్వంలో చిట్టతూరు గ్రామం నందు మహాశోభయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో పల్లె దద్దరిల్లింది. బాణాసంచ పేలుళ్లు, మూర్తి భవించిన దేవతామూర్తులు, చెక్క భజనలు, మంగళ వాయిద్యాలు, శోభాయాత్ర పొడవున భక్తి పారవశ్యాన్ని కలిగించి కన్నుల పండుగగా జరిగిన యాత్రనందు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల ఆనందకుమార్ మాట్లాడారు. అయోధ్య నగరంలో అంటే శ్రీరామచంద్రమూర్తి గారు జన్మించినటువంటి అయోధ్య నగరంకే శ్రీరామచంద్రుడి వారికే ఇప్పటి వరకు కూడా ఆయనకి ఆయన స్వస్థలంలో గుడి లేనటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ప్రతి వాడలో ఉంది, ప్రతి వీధిలో ఉంది, ప్రతి ఊర్లో ఉంది రామాలయం, రామ మందిరం. కానీ శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి అయోధ్యలోనే ఇంతవరకు ఆయనకి మందిరం లేని పరిస్థితి మనం చూసాం. అంటే 500 సంవత్సరాలుగా. మరి ఈరోజు ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక, ఉత్తరప్రదేశ్ ఆది యోగిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయినాక, వారిద్దరూ కలిసి ఒక అద్భుతమైన నిర్ణయంతో ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఏ మతానికి ఏ కులానికి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన తీర్పుతో వెలువడి 2 సంవత్సరాల్లోనే భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని అయోధ్య నగరంలో నిర్మించి 140 కోట్ల మంది ప్రజలే, భారతదేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప ఘట్టాన్ని ఈరోజు ఒక మనకి వీక్షించే విధంగా నరేంద్ర మోడీ గారు మనమందరం కూడా పూర్వజన సుకృతంలా భావించుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఈ ఘట్టాన్ని చూడగలుగుతామా? ఈ అద్భుతమైన సన్నివేశాన్ని మనకు చూసే విధంగా కలిగించిన దానికి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా? ఎందుకంటే మరి ఈరోజు శ్రీరామచంద్రమూర్తి మనం చూసాం, 130 దేశాల నుంచి అతిరథ మహారథులు రావడం, యావత్ భారతదేశం నుంచి కూడా అతిరథ మహారథులు వెళ్ళడం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధులు, సన్యాసులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వెళ్ళి అయోధ్య నగరంలో వీక్షించడం మనం అందరం కూడా చూసాం. అంటే ఈ కార్యక్రమం ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు అయోధ్య నగరంలో జరిగిందంటే దానికి కారణ జన్ముడు. మరి ఈరోజు యావత్ ప్రపంచానికే ఒక గొప్ప నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం ఆయన్ని అభినందిస్తూ ఈరోజు చిట్టతూరు గ్రామంలో స్వామి శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తుల విగ్రహాలని ఊరేగింపు దిశగా తీసుకెళ్తానని ఆహ్వానించడానికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.